ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా చచ్చు, ఎవరికంటే పడకూడదు వారికంటే పడ్డానే. ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏం సమాధానం చెప్పాలి నేను? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయమ్మా? అమ్మా అడుగుతుంటే మాట్లాడి వింటమ్మా, ఈ డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ డబ్బులు నేను దొంగతనం చేశాను అనుకుంటున్నావు కదూ? అలా అనుకుంటే మహాపాపమే. ఈరోజు గుళ్ళో అన్నదానం జరుగుతుంటే అక్కడ వంట చేయడానికి వెళ్ళాను. నేను చేసిన వంటలు నచ్చడంతో వాళ్ళు ఆనందంగా ఇచ్చిన డబ్బులివి. నువ్వు వంటలు చేసావు? అవును. అందుకు వాళ్ళు ఆనందించి నీకు ఇన్ని డబ్బులు ఇచ్చారా? అవునవును. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఒక 2 గంటలు వంట చేస్తే 500 రావడమే ఎక్కువ. అలాంటిది నీకు అన్ని డబ్బులు ఇచ్చారంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఏది, ఒక్కసారి ఆ అన్నదానం చేసిన వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇవ్వు. ఫోన్ చేయాలా? ఎందుకు? జస్ట్ 2 గంటలు పనిచేసినందుకు నీకు ఇన్ని డబ్బులు ఇచ్చారు కదమ్మా, అలాంటి మనిషికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. కరెక్ట్గా చెప్పావమ్మా, నేను అడిగితే నాకు ఇదే సమాధానం చెప్పిందమ్మా. నువ్వు చెప్పిందంతా నిజమైతే ఆ అన్నదానం జరిపించిన వ్యక్తికి ఫోన్ చెయ్యి, లేదా నువ్వు తప్పు చేశానని ఒప్పుకో. అంత తేలిగ్గా ఒప్పుకుంటే తను సచ్చివతి ఎందుకు అవుతుందమ్మా? నేను చూస్తుండగానే ఏదో సంచి తీసుకుని బయటకు వెళ్ళింది, తిరిగి డబ్బులతో ఇంటికొచ్చింది. మరి ఆ సంచిలో ఏమున్నాయో, ఆ సంచి మళ్ళీ తిరిగి ఎందుకు తీసుకురాలేదో మీ అమ్మకే తెలుసు. నాన్న చెప్పింది విన్నావుగా? అసలు ఆ సంచిలో ఏమున్నాయి? ఏం అమ్మితే నీకిన్ని డబ్బులు వచ్చాయి? ఆ సంచిలో జానకమ్మ గారి ఫ్యామిలీ చెప్పులు ఉన్నాయని, వాటిని అమ్మితేనే ఈ 2200 వచ్చాయని చెప్పేస్తా. మరి అడుగుతుంటే మాట్లాడి వింటమ్మా, ఆ సంచిలో ఏమున్నాయి? ఇప్పటికే నా నెల జీతం మొత్తం నువ్వు చేసిన దొంగతనానికి నష్టపరిహారంగానే సరిపోయింది. మళ్ళీ ఎవరన్నా ఇంటి మీదకి వచ్చి గొడవ పడితే వాళ్ళకి ఇచ్చే అంత డబ్బు నా దగ్గర లేదమ్మా. చచా, నేను దొంగతనం చేయడం ఏంటే? నేనేమి దొంగతనం చేయలేదు, అమ్మలేదు, నన్ను నమ్ము. అంటే కాఫీ కప్పులో విషం కలిసిన మాట నిజం. నన్ను చంపడానికి ఎవరో స్ట్రాంగ్గా ట్రై చేస్తున్నారు. ఎవరై ఉంటారు? ఏయ్ రాములు, ఇలా రా. సార్ అది ఇలా రమ్మన్నానా? చాటును దాక్కు నేను చూస్తున్నావు, నేను ఇక్కడ ఏం చేస్తున్నానా అని చెక్ చేస్తున్నావా? చచ్చా, అలాంటిది ఏం లేదు సార్. మీరు ఉండగా రావడం దేనికి, వెళ్ళాక వద్దామని అక్కడ ఆగాను సార్, అంతే సార్. అది సరే, కిచెన్కి సంబంధించి ఆఫీస్ క్లీనింగ్కి సంబంధించి అన్నీ నువ్వే చూసుకుంటావు కదా. అదేలే, కాఫీ పెట్టడం, ఏదైనా స్నాక్స్ చేసేవ్వడం, ఈ ర్యాక్స్ అవన్నీ క్లీన్ చేయడం, ఇలాంటి పనులన్నీ నువ్వే చూస్తావుగా. అవును సార్. ఈ బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్. నీకు తెలీదు? రైట్, ఇదేంటో తెలుసా? పాయిజన్. నీకు తెలియకుండానే ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అమ్మ తోడు సార్, ఈ బాటిల్ సంగతి నిజంగా నాకు తెలియదు సార్. పెళ్ళం పిల్లలు గల వాడిని మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. పగిలే. సరే, దీని గురించి నీకు తెలియదు, కానీ ఇది ఎవరు తెచ్చుంటారో కనీసం అదైనా తెలుసా?
అది అది నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా చెప్పు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సార్, నేను నిజంగా చూడలేదు సార్. ఏయ్ సుందరం, సుందరం నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఏయ్ సుందరం, ఆగు సుందరం, ఆగు సుందరం. ఏయ్ సుందరం, చేసే పని వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వచ్చావు? ఒకవేళ వచ్చినా చాటుగా నిలబడేందుకు చూసావు? ఒకవేళ చూసినా నేను పిలవగానే ఎందుకు భయంతో పరిగెత్తి వచ్చేసావు? చెప్పు సుందరం, చెప్పు. అంటే సిగరెట్ కాల్చుకోవడానికి వచ్చాను సార్. అప్పుడు మీరు అక్కడ అటెండర్ని తిట్టడం చూశాను. అసలు ఏం జరుగుతుందోనని అర్థం కాక అక్కడ వెయిట్ చేశాను. మీరు పిలవడంతో భయం వేసి ఇలా వచ్చేసాను. అదే సార్ జరిగింది. నిజంగానా? నీ మాట నమ్ముతున్నాను. అది అబద్ధం అని తెలిసిన మరుక్షణం, అరక్షణంలోనే నీ లైఫ్ తలకిందులైపోతుంది. అన్నట్టు ఫ్రాడ్ జరిగిన రోజున నువ్వు మా ఇంటికి, అదే జానకమ్మ గారి ఇంటికి వెళ్ళావంట, నిజమేనా? అది అదే రోజు జానకమ్మ గారి చెక్బుక్లో ఒక చెక్ కూడా మిస్ అయిందంట, అది నిజమేనా? నాకేం తెలుసు సార్, ఆఫీస్ లెక్కలు చూడాలని లీలాకృష్ణ గారు ఫోన్ చేస్తే వెళ్ళాను, అంతే తప్ప నాకింకేం తెలుసు సార్. ఇట్స్ ఓకే. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, జరిగిన మోసంలో ద్రోహంలో ఎవరైతే చేతులు కలిపారో వాళ్ళందరికీ త్వరలోనే పనిష్మెంట్ పడబోతోంది. మీ అంతటి మీరుగా నిజాన్ని ఒప్పుకున్నారా, మా నాన్నమ్మ గారు క్షమిస్తారు, అదే జానకమ్మ గారు క్షమిస్తారు, లేదా ఖచ్చితంగా శిక్షిస్తారు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకో. హలో సార్, మీరు చెప్పినట్టే జరుగుతుంది సార్. వాడు సామాన్యుడు కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. పాయిజన్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, చెక్ ఎవరు దొంగలించారు, ఎవరు ఫోర్జరీ చేశారు అని రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు సార్. ఎక్కడ దొరికిపోతానా అని చాలా టెన్షన్గా ఉంది సార్. ఓకే సార్, మీ నెక్స్ట్ ప్లాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.